షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కల నెరవేరబోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు 20.89 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. పట్టణ శివార్లోని లింగారెడ్డిగూడ సమీపంలో గల అలీసాబ్గూడ వద్ద 5 ఎకరాల 26 గుంటల భూమిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రి నిర్మాణం సివిల్ పనుల కోసం 17 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వి నారాయణ రెడ్డి, ఎంపీపీలు ఇద్రిస్, పిన్నింటి మధు, జడ్పీటీసీ వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ చైర్మన్ అగ్నూర్ విశ్వం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చాలా గ్రామీణ ప్రాంతంలో వైద్యం మీద ఈ మధ్యన వైద్య సదుపాయాలు చాలా అవసరం పడ్డాయి. ఎందుకంటే కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంత చేసినా బెడ్లు అన్ని బెడ్లకు సరిపోయిన హాస్పిటల్ లేకుంది. అన్ని బెడ్లు ఏర్పాటు చేద్దామన్నా లేకునేది. కాబట్టి ఆ సమస్య రాదు. దాంతోపాటు నేను ఇప్పుడు మా తన ఎక్కువ యాక్టివిటీ అయితే అవైతే దానికి ట్రామా సెంటర్ అవసరం. ట్రామాస్ అది అది పడిపోయిన చేస్తాం. అదే మిప్లే అని చెప్పేసి మేము చాలామంది డయాలసిస్ షుగర్ వ్యాధి షుగర్ ద్వారా అది మూతపిల్ల తిరిగిపోయి చాలా ఇబ్బంది పడి డయాలసిస్తో పేషెంట్స్ హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఈ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం అయిన వెంటనే పాత బిల్డింగ్ని కానీ ఇది కానీ ఆ డయాలసిస్ సెంటర్ పెట్టే ప్రయత్నం చేస్తాం. దానికి మిషన్లు అవి కూడా ఏర్పాటైనాయి. కాబట్టి మున్ముందు కూడా పేదకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా మా వీధిలోనేంత వరకు అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాటు చేస్తామని మీతో మనం చేస్తున్నాం. జనాభా కూడా చాలా వేగంగా జనాభా పెరిగిపోతున్నది. కానీ మౌలిక వసతులైన ముఖ్యంగా వైద్యపరంగా పేదలకు అందుబాటులో హాస్పిటల్స్ సరిపడే హాస్పిటల్ లేనందుకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గమనించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడున్న ఎల్జీ మినిస్టర్ గారికి మనవి చేస్తే మా సిహెచ్సి సెంటర్ 50 పడకల నుంచి 100 పడకలకు ఎక్స్టెన్షన్ చేస్తూ జిఓఆర్టీ నెంబర్ 449 చేపించిన దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాం. దానికి కూడా మన స్థానిక రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు కూడా దాన్ని ల్యాండ్ అలాట్ చేశారు. ఆ ల్యాండ్ వచ్చుకోవాలా చాలా మనం భవిష్యత్తులో ఇంకా దాన్ని పెంచే అవకాశం ఉంటుంది. చాలా అవసరం పెంచవలసిన అవసరం ఉంటుంది, పెంచుతాం కూడా. అదేవిధంగా ఇక్కడ చాలామంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అది కట్టిన తర్వాత ఇప్పుడు పాత అది ఉండదు, దాంట్లో డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఏదైనా ఇంకో కొన్ని ట్రామా సెంటర్లు కొన్ని ముఖ్యమైనవి రావాలి మనకు, దాని కొరకు ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనకు అక్కడ సరిపోయిన స్థలం ఉండదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ జాగలేక చాలా ఇబ్బందులు ఉంది.